హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా చాలా బాగున్నాము ఈ రోజు ఈ వీడియోలో అయితే మా అన్నయ్య పెంచిన చిన్న గార్డెన్ మీతో షేర్ చేస్తాను సో వీడియో లాస్ట్ వరకు చూడండి అంతకంటే ముందు ఫస్ట్ టైం కనుక మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు ఇప్పుడైతే మనం వీడియో స్టార్ట్ చేసేద్దాం ఫస్ట్ అయితే ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తాను ఇదైతే బచ్చలకూరు మొక్క ఈ బచ్చలకూరు మొక్క అయితే మాకు ఇంటి దగ్గర నుంచి మా అత్తయ్య పంపించింది జస్ట్ అప్పుడు చిన్న మొక్కని అన్నయ్య వదిన కలిసి ఇలా కుండీలో పెట్టారు తీరా ఇప్పుడు చూస్తే మాత్రం చాలా పెద్దదైపోయింది మనం అంత గమనిస్తే మొత్తం ఆల్మోస్ట్ మొత్తం పలుకుపోయింది మనకి బచ్చలకూరని పప్పులో పెట్టుకున్నా అలాగే పచ్చడిలో పెట్టుకున్నా ఎలా వేసుకున్నా కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇక్కడ ఈ బచ్చలకూర కుండీలో ఇక్కడ చిన్న పచ్చిమిర్చి మొక్క కూడా పెట్టారు ఈ పచ్చిమిర్చి అయితే మాత్రం ఇది బజ్జీ మిర్చి కాదండి జస్ట్ చిన్నది కొంచెం లావుగా ఉండే పచ్చిమిర్చి మా అన్నయ్య అయితే మాత్రం దీనికి ఎటువంటి మందు వేయలేదు కానీ మొక్క అయితే మాత్రం చాలా బాగా పెరిగింది జస్ట్ అలా విత్తనాలు వేసేస్తే ఇది మొలిచి తీరా ఇప్పుడు చూస్తే మనకి కనీసం ఒక 7-8 కాయలు ఉన్నాయి ఇంకా చాలా పూలు కూడా ఉన్నాయి ఈ చెట్టుకి మనం మొక్కలు పెట్టడమే కాదండి వీటిని కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి మధ్య మధ్యలో కంపోస్ట్ వేసుకుంటూ ఎరువు వేసుకుంటూ అలాగే టైం టు టైం వాటర్ పోసుకుంటూ కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి అండ్ నెక్స్ట్ ఇదైతే అన్న ఏంటిది పాలకూర పాలకూర ఆకులు చిన్నగా ఉన్నాయి అంతే ఇదైతే పాలకూర అండి మనకి బయట అమ్మే 3 మంత్స్ అయ్యింది అందుకని చిన్నగా వస్తున్నాయి ఇప్పుడు మనకి బయట అమ్మే పాలకూర అయితే ఆకులు కొంచెం పెద్దగా ఉంటాయి ఇవైతే కొంచెం చిన్నగా ఉన్నాయి లేదు లేదు అది కాప్ అయిపోయింది అంటే 3 మంత్స్ అయిపోయింది కదా ఇప్పటికే 6-7 సార్లు కోసాము ఎవ్రీ 2 వీక్స్ ఒకసారి పాలకూర అయితే మాత్రం ఆల్మోస్ట్ ఇప్పటికే 7-8 సార్లు కట్ చేశారండి అలా కట్ చేసిన తర్వాత మళ్ళీ ఇది పెరిగింది కాబట్టి ఆకులు అయితే కొంచెం చిన్నగా ఉన్నాయి అదే ఫస్ట్ టైం సెకండ్ టైం అయితే మాత్రం చాలా పెద్దగా ఉండేవి ఇప్పుడు కూడా కొంచెం కొంచెం పెరుగుతున్నాయి ఇవైతే మాత్రం పాలకూర విత్తనాలండి ఇవి మనకు బాగా ఎండిపోయిన తర్వాత మళ్ళీ మనం వేసేసుకుంటే మనకు పాలకూర మొక్కలు వస్తాయి ఇలా మనం ఒక కుండి పాలకూరను పెంచుకుంటే మనకి ఈజీగా ఇంట్లో పప్పులోకి పచ్చట్లోకి హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు రెండు అయితే వారం ఒకసారి లాగా వస్తుంది ఓకే అంటే ఇద్దరు ఉన్నోళ్ళకైతే ఒకటి సరిపోయిద్ది అన్న తెలుసు కదా అంటే కరెక్ట్ గా కావాలి అంటే పప్పుకైనా పాలకూరతో ఏదైనా చేసుకోవాలన్నా పాలక పన్నీర్ అట్లా ఏమైనా చేసుకోవాలంటే ఇలాంటి రెండు పెద్ద కుండీలు పెట్టుకుంటే సరిపోతాయి పెద్దది చిన్నది కదా అది కుండి అంటే దీంట్లో ఇంకా పొడి ఇంత ఉంటాయి కదా అవి పనికిరావు ఇది ఎప్పుడైనా కూడా ఇంకా నేను చెప్పాలంటే ఇది ఉంది కదా ఇది తక్కువ ఉండాలి ఈ హైట్ తక్కువ ఉండి ఎక్కడ దాకా హైట్ ఉండి కొంచెం వెడల్పు ఉంటే దీనిలాగా ఉంటే సెట్ అవుతుంది నెక్స్ట్ మనం ఈ కుండీకి వచ్చేస్తే ఈ కుండీలో ఇక్కడైతే తోటకూర మొక్కలు ఉన్నాయి ఈ తోటకూర కూడా చాలా సార్లు కట్ చేశారు కాబట్టి మనకి ఇప్పుడు అయితే ఈ చిన్న చిన్న విత్తనాలు వస్తున్నాయి అంటే ఫస్ట్ టైం సెకండ్ టైం అయితే విత్తనాలు తొందరగా రావు కానీ ఒక 4-5 సార్లు కట్ చేస్తే మాత్రం విత్తనాలు వస్తాయి లేదు ఇది ఇట్లానే వస్తుంది అంట అవునా ఇది ఎర్ర తోటకూర మనకి తోటకూరలో తెల్ల తోటకూర ఎర్ర తోటకూర రెండు రకాలు ఉంటాయి ఇదైతే మాత్రం ఎర్ర తోటకూర నెక్స్ట్ ఇలా మొక్కలు ఇక్కడ చిన్న చిన్న ఉన్నాయా ఇవన్నీ ఆటోమేటిక్ ఆ విత్తనాలు ఇక్కడ పడేసి మళ్ళీ చిన్న చిన్న చిన్నవి మనం మళ్ళీ మళ్ళీ వేయాల్సిన పని లేదు ఇట్లాంటి విత్తనాలు వస్తే ఊరికి అట్లా తీసేసేస్తే మళ్ళీ మొలుస్తాయి ఇవే మొక్కలు అన్నా అవి తెలియదు ఇవైతే మాత్రం చిన్నపై తెల్లపాయ మొక్కలు అదే తెల్లగడ్డ మూడు మొక్కలు ఉన్నాయి తీరా ఇవి లోపల ఎలా ఉన్నాయి అనేది మనకి ఇవి తీసిన తర్వాతే తెలుస్తాయి ఇవైతే మాత్రం తెల్లపాయి నెక్స్ట్ మనం ఇక్కడ చూస్తే ఒక మంచి పచ్చిమిర్చి చెట్టు ఇలాంటి మొక్క ఒకటి ఇంట్లో ఉంటే మనకి ఈజీగా పచ్చడికి సరిపోతాయి చూసారు కదా కనీసం ఒక 30-40 కాయలు అయితే దీనికి ఉంటాయి చాలా కోసాం అప్పుడే ఏ మందు వేయకుండా అసలు పచ్చిమిర్చి చెట్టు ఇలా పెరగడం అంటే నిజంగా అది విచిత్రమే కాయలు కూడా చాలా పొడవుగా అసలు చాలా బాగున్నాయి కాయ కూడా బాగానే వస్తుంది ఇవన్నీ కూడా జస్ట్ విత్తనాలు తీసి వేస్తే మొలిచిన మొక్కలే అండి పర్టికులర్ గా వీళ్ళైతే నాటలేదు ఇవి మనం కూడా చాలా హ్యాపీగా ఇలా ఇంట్లో మొక్కలు పెంచుకుంటే హ్యాపీగా అన్ని యూజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇక్కడైతే ఇది కూడా తోటకూరే మనకి కుండీలో ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ తోటకూర మొక్కలే అండి ఇది ఒక్కటే పుదీనా ఇంతకు ముందు పుదీనా ఉండేది అదంతా తీసేశాక ఇదిగో ఈ పచ్చిమిర్చి వేసాము ఈ పుదీనా మనకి ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నా కదా కాదు కాదు అదే నేను అక్కడ వేసా కదా అది కాదు మళ్ళీ వేసాం పుదీనా బాగా పెరిగింది కానీ లాస్ట్ లో ఇంకా తీసేసే టైంకి ఒక 2 నెలల తర్వాత అప్పుడు ఇంకా ఈ పచ్చిమిర్చి ఇవన్నీ వేసాం నెక్స్ట్ ఇదైతే బచ్చల పాయలాగా దీని పేరు మన ఇద్దరికి తెలియదే ఇదైతే పాయలాకే అండి షో మొక్క షో అనుకుంటున్నా నేనైతే
దీని పేరైతే మాకు సరిగా తెలియదండి, మరి ఇది పాయలాకో లేదంటే షో చెట్టు ఇవేం మాకు తెలియదు, మీకు ఎవరికైనా తెలిస్తే మా కామెంట్ లో చెప్పండి. చూడడానికి అయితే మనకి పల్లెటూరులో గంజే రాకుంటుంది చూడన్నో, పిచ్చి పిచ్చికి మొలుస్తుంటుంది చూడు, సేమ్ అట్లానే ఉంది. మరి ఇదైతే మొక్క. నెక్స్ట్ ఇదైతే ఇది కూడా పాలకూరే, పాలకూరేగా మా ఇంట్లో పాలకూర ఎప్పుడు ఉంటాయి. అన్న అయితే మాత్రం ఒక రెండు కుండీలు పెద్ద కుండీలు పాలకూర పెట్టాడు ఇంట్లో, పాలక్ పన్నీర్ కి పాలకూర పప్పుకి పచ్చడికి అస్సలు కొరవే ఉండదు. ఇది కూడా ఆల్మోస్ట్ ఒక 7-8 సార్లు కట్ చేశారు. మనం ఇక్కడ చూస్తే దీని వేరైతే ఎంత లావు వచ్చిందంటే, అంటే ఇది వేసి చాలా రోజులు అయిపోయింది, కట్ చేస్తా ఉంటే పెరుగుతూ ఉంది అన్నమాట. ఇందులో మనకి రెండో రకం పాలకూర కూడా ఉంది. ఇదైతే ఎర్ర పాలకూర అదినా? లేదు ఎర్రదని ఏం లేదు, అన్ని ఒకేలాగా ఉంటాయి. ఫస్ట్ లో కొంచెం అట్లా కానొస్తుంది ఎర్రగా, తర్వాత నార్మల్ గా వస్తాయి. మొత్తానికి ఇక్కడైతే రెండు పాలకూర కుండీలు పెద్దవి పెట్టారు హ్యాపీ యూస్ చేసుకోవడానికి. మా అన్నోళ్ళు అయితే అసలు ఆకుకూరలు కొండమే మానేశారు. నెక్స్ట్ ఇదైతే గుండు మల్లి చెట్టు. ఈ గుండు మల్లి చెట్టు పాపం బాగానే పూలు పూసింది, సమ్మర్ వస్తే మేబీ ఏమన్నా ఎట్లయినా నేలలో పెరిగినట్టు కష్టం అన్నప్పుడు. లేదు లేదు, సీజన్ వస్తే బాగా వస్తుంది భయంకరంగా. చెట్టు మొత్తం ఆల్మోస్ట్ మొత్తం వదిలి కట్ చేసేసింది, జస్ట్ ఈ మాత్రం ఈ గుడ్లు. మళ్ళీ మనం సమ్మర్ వచ్చినప్పుడు ఆకులు పికేస్తే మళ్ళీ మొగ్గలు వస్తాయి. ఇదైతే మూడు మల్లె త్రిబుల్ మల్లె గుండు, త్రిబుల్ మల్లె గుండు. నెక్స్ట్ ఇదైతే టమాటా చెట్టు. మనం టమాటా చెట్లని ఇలా కంటే కూడా ఒక తాడు కట్టి పైకి వేలాడ తీసేస్తే ఇంకా బాగా కాయలు కాస్తాయి. ఇక్కడైతే అలా అన్న చేయలేదు, జస్ట్ ఇలా వదిలేసాడు బయటికి పంపించాడు. దాన్ని ఇది కాపు అయిపోయింది, ఇదంతా ఎండిపోయే స్టేజ్ కి వచ్చింది. ఎప్పుడైనా టమాటా చెట్లు ఇట్లా పైన వేలాడు కడితే బాగా కాయలు కాస్తాయంట, వదిలేస్తే కింద పడతాయి కదా. అట్లా ఏం లేదు, దీనికి ఆల్రెడీ 10 కాయలు కాసి అయిపోయింది. కాకపోతే ఈ మామూలు టమాటా లాగా ఉండు, బేబీ టమాటా. ఈ బేబీ టమాటా అంటారు, బేబీ టమాటా సాంబార్ టమాటా. సాంబార్ ఇవి దాన్ని ఎట్లా అంటే ఈ సలాడ్ చేసుకుంటాం కదా, ఫ్రూట్ సలాడ్ వెజిటబుల్ సలాడ్ వాటిలో తినేలాగా ఉంటాయి. దీంట్లో అయితే ఇంకో మొక్క ఉంది, ఇది దోశ చెట్టు తెలుసా, దోశ వచ్చింది. దోశ చెట్టు, దోశ చెట్టు ఆకు ఇది. కుండీల్లో కష్టం వద్దు, పాకే చెట్లు కుండీల్లో కాయాలంటే ఆకుకూరలు తప్ప మిగతాయి కష్టమే మనకి ఎట్లయినా. నెక్స్ట్ అన్నిటికంటే పెద్ద చెట్టు ముద్ద మందారం. ఇది ఎర్ర ముద్ద మందారం, మనకి ఊర్లలో కనిపిస్తుంటాయి కదా ఆ మందారం. ఈ చెట్టు కూడా ఎన్ని సార్లు కట్ చేసేసిందో వదిన, అదృష్టం బాగాలేదు. ఇప్పుడు కరెక్ట్ గా పూతలు ఆగిపోయిన తర్వాత వచ్చారు. పూలు అయితే మాత్రం చాలా పెద్ద పెద్ద పూలు, వదిన ఎన్ని సార్లు కట్ చేసిందో లేదంటే చాలా పెద్దది అయిపోయి ఉండేది. మనకి ఇక్కడ ప్లేస్ లేదు కాబట్టి ఎప్పటికప్పుడు కట్ చేస్తూ ఉంది. మనం ఈ ఆకుని హెడ్ బాత్ చేసేటప్పుడు జుట్టుకు పెట్టుకుంటే జుట్టు చాలా షైనింగ్ గా ఉంటుంది, మనం దీన్ని ఆయిల్ లోకి యూజ్ చేసుకోవచ్చు. చాలా లాభాలు ఉన్నాయి మనకి మందారం వల్ల. లాస్ట్ లో మొగ్గు ఉంది, ఇదిగో ఇక్కడ ఒక మొగ్గ పువ్వు. గత 4 నెలల్లో రోజు పోసింది దాదాపుగా. మనం ఎలా కావాలంటే అలా యూజ్ చేసుకోవచ్చు అండి మందారం చెట్టుని. నెక్స్ట్ ఈ మందారం చెట్టు మొదట్లో అయితే మనకు మళ్ళీ పచ్చిమిర్చి మొక్కలు ఉన్నాయి ఇక్కడ, 2 మొక్కలు ఉన్నాయి. టోటల్ గా ఈ బాల్కనీలో ఉన్న మొక్కలు అయితే ఇవి. నెక్స్ట్ ఇంకొక బాల్కనీలో చాలా మొక్కలు ఉన్నాయి, నెక్స్ట్ అవి కూడా చూసేద్దాం. వచ్చేయండి. నెక్స్ట్ బాల్కనీ అయితే ఇది. ఈ వాల్ పేపర్స్ అలాగే మా అన్నయ్య వాళ్ళ ఇల్లు ఇవన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో క్లియర్ గా మీకు షేర్ చేస్తాను. ఇల్లు ఎలా డిజైన్ చేయించాడు, మన దగ్గర ఉండి ఎలా చేయించాడు కానీ ఇవన్నీ కూడా క్లియర్ గా చెప్తాను. ఇప్పుడైతే మనం మొక్కలు చూసేద్దాం. ఫస్ట్ అయితే మనీ ప్లాంట్. మనం ఈ కుండీలు కనుక గమనిస్తే ఇక్కడ చిన్న ఇదైన చూసిన లాఫింగ్ చేసా, ఇవన్నీ కూడా వదిలి డిజైన్ చేసింది, జస్ట్ పెయింట్ తీసుకొని జస్ట్ ఇలా డిజైన్ చేసింది. మొక్కల్ని చూసిన వెంటనే మనకు కూడా నవ్వు వస్తుంది. ఈ మనీ ప్లాంట్ అయితే ఇంతకుముందు చాలా బాగుండేదండి, ఇక్కడ ఏసీ పెట్టించిన తర్వాత దాని గాలికి ఇవన్నీ అయితే పాడైపోయాయి చాలా. ఇప్పుడైతే కొంచెం బెటర్, మళ్ళీ తిరుక్కున్నట్టున్నాయి. అప్పుడైతే మాత్రం ఇది మొత్తం కంప్లీట్ గా అదుపుకొని చాలా బాగున్నాయి చూడడానికి అయితే. నెక్స్ట్ ఇక్కడ మనం చూస్తే టేబుల్ రోజా. మనకి మన ఊర్ల పింక్ ఆరెంజ్ వైట్ రెడ్ అన్ని కలర్స్ ఉంటాయి కదా, ఇదే కలర్ పింక్. పింకా, ఇది పెరగలేదు అన్న, ఇది కూడా ఇదైతే టేబుల్ రోజా అండి. ఇది జస్ట్ ఊరికి అలా వేస్తే బతుకుతాయి, మరెందుకో ఈ కుండీలు ఇదైతే బతకలేదు. కిడ్ సైడ్ మొత్తం కూడా మన అన్న జస్ట్ వైస్ కట్టాడు ఈ వాటర్ కూడా మొత్తం కూడా.
నెక్స్ట్ ఇక్కడ చూస్తే ఇది కూడా మనీ ప్లాంటే. ఇదైతే మాత్రం కొంచెం బాగుంది. ఈ కుండీలన్నీ కూడా వదిన డిజైన్ చేసినవండి. ఇంట్లో ఉండే వేస్ట్ బాటిల్స్ పడేయకుండా తన ఓన్ గా ఇవి డిజైన్ చేసింది. మొక్కలు ఇలా మొత్తం 4 చేసి కట్టేసింది. నెక్స్ట్ ఈ పైన కూడా మొత్తం కంప్లీట్ గా బట్టలు కూడా పెట్టేశారు. కుండీలు మనీ ప్లాంట్ మధ్యలో అయితే బచ్చల కూర, బచ్చల కూర కూడా మొత్తం అట్లు కొనిపోయింది. నెక్స్ట్ అయితే ఇదే మొక్క తెలీదు షో మొక్క ఏదో ఉన్నా. ఇదైతే షో మొక్క అండి. ఇదైతే ఎక్కువ పెరగలేదు నాకు తెలిసి. ఆల్మోస్ట్ బాగా పెరిగింది. అవన్నీ తీసేస్తాను నాకు. ఎప్పటికప్పుడు కిందకి వస్తుంది, అది పోతూ ఉంటది. అలా ఇంకే ఉంటది ఈ చెట్టు మొత్తం. కొబ్బరి చెట్టు లాగా ఇది, చిన్న కొబ్బరి చెట్టు లాగా పెరుగుతూ పోతుంది. కింద కట్ చేస్తూ పోతుంది. ఇప్పుడు ఇంకా నీట్ గా ఉన్నాయి. దీని పేరైతే మాకు తెలియదండి. మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ లో చెప్పండి. ఇదైతే జస్ట్ షో చెట్టు అనుకుంటున్నాం మేము. చాలా పెరుగుతుంది. ఇక్కడ నుంచి ఆకులు మొత్తం కూడా అన్న కంప్లీట్ గా తీసేసాడు. అంటే పెరుగుతూ ఎండిపోతూ ఉంటాయి కదా, అలాంటప్పుడు అన్న అయితే కట్ చేసుకుంటూ వచ్చి మొత్తానికి ఫైనల్ గా అయితే ఇక్కడ దాకా పెరిగింది అది. నెక్స్ట్ ఇదైతే బచ్చల కూర. ఈ కుండి కూడా వదిన తయారు చేసింది. ఇవన్నీ కూడా సింప్లీ వేణి తెలుగు ఛానల్లో ఈ వీడియోస్ అన్ని ఉంటాయండి. కావాలంటే నేను లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను, మీరు ఒకసారి చెక్ చేయొచ్చు. నెక్స్ట్ ఇవైతే మాత్రం దోస మొక్కలు. జస్ట్ విత్తనాలు తీసి పడేస్తే ఇవైతే మొలిచాయి. మనకి పెరుగుతాయో లేదో తెలియదు, కానీ మొక్కలు అయితే మాత్రం ఒక 4-5 మొక్కలు ఉన్నాయి. మన కింద బాగా బలం ఉండాలన్న నేలలో అయితే. నెక్స్ట్ అన్నిటికంటే మెయిన్ ఇంపార్టెంట్ మొక్కలు ఏంటి అంటే ఇవి. ఇవి చూడడానికి సేమ్ టమాటా మొక్కలాగే ఉన్నాయి కదా, కానీ ఇవైతే టమాటా కాదండి. ఇవైతే బంగాళదుంప మొక్కలు. ఆల్మోస్ట్ ఈ కుండీ మొత్తం మీద లోపల బంగాళదుంపలు ఉన్నాయి. ఆల్మోస్ట్ 1 కేజీ ఉంటాయన్న లోపల. అయినా దానికి ఒకదానికి ఒకటి అంటుకుంటాయి అంట కదా. ఏ లోపల లోపల చాలా వస్తాయి, ఒకదానికి చెట్టుకి చాలా వస్తాయి. నేను ఫస్ట్ అయితే ఈ మొక్కలు చూసి మనకి గురిగాకుంటుంది కదా పొలాల్లో, సేమ్ గురిగాకనే అనుకున్నాను. మనకి మొక్కలు చివరి ఫ్లవర్స్ కూడా ఉన్నాయి. నాకు ఈ మొక్కలు ఉదయం చెప్పే వరకు బంగాళదుంప మొక్కలని తెలియదండి. తీరా ఇవి వచ్చిన తర్వాత ఎలా ఉన్నాయి అనేది కూడా నేను మీకు వీడియో చేసి చూపిస్తాను. దీని లోపల మొత్తం కూడా బంగాళదుంపలు ఉన్నాయి. చెట్లు కూడా చాలా పెరిగాయి. మరి ఇవి పెంచడానికి 3 నెలలు రావాలా? అది బంగాళదుంపలు రావడానికి నాకు తెలిసి, నేను చూసిన వాళ్ళు అయితే ఫస్ట్ టైం ట్రై చేసింది నువ్వే బంగాళదుంపల్ని. ఈ చెట్లు ఎండిపోతాయి, ఇంకా పైన ఎండిపోయినప్పుడు మనకు అర్థమవుతుంది కింద. కానీ అన్న నేను కొన్ని కుండీల్లో చూసా బంగాళదుంపలకి మొలకలు వస్తే ఎట్లంటే ఇట్లా సూదులు లాగా వచ్చినాయి అన్న. ఏంది మొక్కలు మొక్కలు ఉన్నాయి అట్లా అట్లా ఉండదు, అది ఉల్లిపాయ ఉంటది. కాదు బంగాళదుంప మనకు మొలకలు వస్తాయి కదా, ఇట్లా సూదులు లాగా పెరిగాయి. ఇది ఫస్ట్ లో అలానే ఉంటాయి నీకు. ఇంత ఇంత హైట్ నేను చూడలేదు కదా. నేను ఫస్ట్ టైం అసలు బంగాళదుంపని చూడడం. మామూలుగా ఎంత హైట్ దాకా వచ్చింది లాస్ట్ టైం వచ్చినప్పుడు, ఈసారి ఇంకా ఒక అడుగు పైన. లాస్ట్ టైం ఏసి తీసావా? ఇంట్లో ఉన్నప్పుడు తీసా. నేనైతే ఫస్ట్ టైం అండి చూడడము. ఆల్మోస్ట్ ఇవైతే ఒక 8-9 మొక్కలు ఉన్నట్టున్నాయి. తీసే 1 కిలో వరకు బంగాళదుంపలు వస్తాయి మనకి. పాప మీ చెట్టు అయితే ఒకటి చచ్చిపోతుంది. ఇక్కడ కానీ మొక్కలు అయితే చాలా బాగా పెరిగాయండి. నాలాగే చాలా మందికి మొక్కలు తెలుసుండవు. పైన పూలు కూడా వచ్చేసాయి. ఈ పూలు కూడా ఎలా అంటే పొట్లకాయ చెట్టు పూలు ఉంటాయి చూడు, తెల్ల పూలు. సేమ్ అట్లానే ఉన్నాయి పూలు కూడా. నెక్స్ట్ అయితే అలోవేరా. మనకి అలోవేరా అయితే ఫేస్ ప్యాక్లకి, ఏమైనా చిన్న చిన్న వైద్యాలు చేసుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతాయి. అండ్ ఈజీగా పెరిగే మొక్క కూడా. ఫస్ట్ లో అన్న అయితే ఒక చిన్న పిలకేసినట్టున్నాడు. ఇప్పుడైతే మాత్రం కనీసం 1-8 పెద్ద పెద్ద గుబుర్లే వచ్చేసాయి. మనకి ఈజీగా పెరగాలంటే అలోవేరా ఒకటి, పుదీనా ఒకటి వేసుకుంటే సరిపోతుందండి. చాలా ఈజీగా వచ్చేస్తాయి. అండ్ నెక్స్ట్ ఇదైతే ఈత చెట్టు, షో చెట్టు. షో చెట్టు లాంటి ఈత చెట్టు, చిన్న తాటాకు చెట్టు లాగా, చిన్న తాటాకు చెట్టు. మాకైతే దీని పేరు తెలియదండి. ఇది కూడా చాలా వరకు అన్న కిన్నీ కట్ చేసేసాడు. మనకి మన సైడ్ అయితే ఈత చెట్లు ఉంటాయి కదా, సేమ్ ఇలానే ఉంటాయి. మరి ఇదైతే మాత్రం జస్ట్ షో చెట్టే. బాగుంటది, ఎప్పుడైనా ఏదైనా పూజలు చేస్తున్నప్పుడు కింద పెట్టుకుంటే బాగుంటాయి. దేవుడి వెనకాల, దేవుడి వెనకాల పెట్టుకోవడానికి, డెకరేషన్ చేసుకోవడానికి, ఆకులతో సింపుల్ గా ఉంటాయి. మనకి ఇంట్లో ఎంట్రన్స్ అప్పుడు కూడా అటు ఒకటి ఇటు ఒకటి పెట్టుకుంటే షో చెట్లు బాగుంటాయి చూడడానికి, బాగుంటాయి. అండ్ నెక్స్ట్ లాస్ట్ మొక్క అయితే కరివేపాకు. ఈ కరివేపాకు ఎందుకు అంత ఎక్కువ పెరగట్లేదండి? ఈ మధ్య కొంచెం మళ్ళీ పెరుగుతుంది.
దీనికి సరిపోవట్లే. ఆ దీనికి బలం సరిపోవట్లే. యాక్చువల్ గా కరివేపాకంటే పెద్ద కుండీలో పెడితే మన పెరుగుతాయేమో. అండ్ నెక్స్ట్ ఇవైతే తోటకూర, ఇవి కూడా జస్ట్ ఆటోమేటిక్ గా పడి పెరిగిన మొక్కలే అండి. ఇది కూడా ఎర్ర తోటకూరే. అన్న అయితే మాత్రం ఎక్కడో తెల్ల తోటకూర వేయలేదు అండ్ అలాగే గోంగూర కూడా వేయలేదు. ఎక్కువగా మనకు పాలకూర అండ్ అలాగే తోటకూర, ఇంతకు ముందు అయితే చుక్కకూర కూడా ఉండేది. లేదు ఇది కింద కాడ. ఇంతకు ముందు చుక్కకూర వేసావు కదా, అదేమైంది? పైన అయితే మాత్రం మనీ ప్లాంట్ మొత్తం. ఇంకా చాలా కుండీలు అయితే ఖాళీగా ఉన్నాయి. నెక్స్ట్ వీక్ అన్నింటిలో కూడా అన్న మొక్కలు పెడతాడు. ఆ తర్వాత నేను మళ్ళీ మీకు వీడియో షేర్ చేస్తాను. సో ఇదండి కంప్లీట్ గా అన్న పెంచిన చిన్న గార్డెన్ అయితే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.